రాజమణి స్కూల్ కేజీబీవీ ములుగు సబ్జెక్ట్ బయో సైన్స్ డిస్టిక్ సిద్దిపేట్ సిఆర్టి సైన్స్ మనము ఆరవ తరగతి సామాన్య శాస్త్రములోని మొదటి పాఠము మన ఆహారములో పాఠ్యాంశంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడం గురించి తెలుసుకుందాం ఆహార పదార్థాలను నిల్వ చేయడము వలన అవసరమైనప్పుడు తిరిగి వాటిని మరలా వినియోగించుకోవచ్చు మనము మన ఇండ్లలో చూస్తూనే ఉంటాము ఎప్పుడో పండించినటువంటి బియ్యాన్ని సంవత్సరము చివరి వరకు కూడా నిల్వ చేస్తారు ఉదాహరణకు చేపలు కూరగాయలు మాంసమును పచ్చళ్ళుగా మార్చి నిల్వ చేస్తారు ఇలా నిల్వ చేయడం వలన ఆహార పదార్థాలు ఎక్కువ కాలము పాడు కాకుండా ఉంటాయి ఎందుకంటే వీటి నిల్వ చేయడానికి ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తారు కాబట్టి ఆహార పదార్థాలు పాడవకుండా చాలా కాలం పాటు ఎలా నిల్వ ఉంటాయి అంటే మనము మన ఇండ్లలో చూస్తూనే ఉంటాము మన పెద్దలు ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి చాలా రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనము ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే కొన్ని పద్ధతుల గురించి చదువుకుందాం ఆహారంలో నీరు కానీ తడి కానీ ఉన్నట్లయితే కొద్ది రోజుల తర్వాత వాటిలో సూక్ష్మజీవులు పెరిగి ఆహార పదార్థాన్ని పూర్తిగా పాడు చేస్తాయి ఇలా పాడు చేయకుండా ఉండాలి అంటే కొన్ని ముఖ్యమైన పద్ధతులను ఉపయోగించి ఆహార పదార్థాలను నిల్వ చేయాలి సో సూక్ష్మజీవుల పెరుగుదలను కానీ ఆహార పదార్థాలలో ఉన్నటువంటి నీటిని కానీ తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తారు అందులో మొదటిది ఆహార పదార్థాలకు ఉప్పు మిరప పొడి నూనె కలపడం ద్వారా ఎక్కువ కాలము నిల్వ చేయడము జరుగుతుంది ఇది మనము మన ఇండ్లలో బాగా గమనించినటువంటి విషయమే ఉదాహరణకు మామిడి ఉసిరి టమాటా పచ్చళ్ళను తయారు చేసేటప్పుడు వాటి ముక్కలను తడి లేకుండా చేసి వాటికి ఉప్పు మిరప పొడి నూనె కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తారు కేవలం ఉప్పు చేర్చడము పద్ధతి ఆహార పదార్థాలకు కేవలము ఉప్పును కలపడము వలన వాటిలో ఉన్న నీరు ద్రవాభిసరణము ద్వారా కణం నుండి బయటకు వెళ్తుంది అంటే కణాలు డిహైడ్రేషన్ చెందుతాయి నీరు బయటకు పోవడం వలన ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వ చేయవచ్చు మరియు సూక్ష్మజీవులు కూడా నశించిపోతాయి ఉదాహరణకు మామిడి టమాటా చేపలు కూరగాయలను ఈ పద్ధతిని ఉపయోగించి నిల్వ చేస్తారు ఎండబెట్టడము పద్ధతి పదిలో ఎండలో ఎండబెట్టడము ద్వారా ఆహార పదార్థాలలో ఉండే నీటిని ఆవిరి చేసి ఆహార పదార్థాన్ని ఎక్కువ కాలము పాడవకుండా ఉండేలా నిల్వ చేయవచ్చు ఉదాహరణకు చేపలు డ్రై ఫ్రూట్స్ మరియు మామిడికాయలు మొదలగునవి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పద్ధతి పొగబెట్టడము పద్ధతి ఈ పద్ధతి ద్వారా ఆహార పదార్థాలను ఉడికించి నిల్వ చేయడము జరుగుతుంది ఉదాహరణకు చేపలు మరియు మాంసము మొదలగునవి పాకము కలపడం కొన్ని ఆహార పదార్థాలకు పాకమును కలపడం ద్వారా పాడవకుండా నిల్వ చేయవచ్చు ఉదాహరణకు ఫ్రూట్ జామ్ మరియు గులాబ్ జామ్ ఫ్రూట్ జామ్ను పండ్ల రసాలకు కానీ పండ్ల గుజ్జుకు కానీ పాకమును కలిపి దాన్ని జామ్లాగా తయారు చేస్తారు ఇది పాడవకుండా ఎక్కువ కాలము నిల్వ ఉంటుంది తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థంగా ఉపయోగిస్తారు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా సాంప్రదాయ పద్ధతులు కానీ ఇప్పుడు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వలన సాంకేతిక పద్ధతుల ద్వారా రసాయనాలను ఉపయోగించి ఆహార పదార్థాలను నిల్వ చేయడము జరుగుతుంది వెజిటేబుల్ కార్వింగ్ అనగా మనకు అందుబాటులో ఉన్న పండ్లు కూరగాయలను ఉపయోగించి వివిధ ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరించి కొత్త ఆకారాన్ని తీసుకురావడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటారు ఉదాహరణకు ఇక్కడ మనము చిత్రంలో పరిశీలించినట్లయితే పాపాయతో పక్షులను వాటర్ మిలన్తో రోజ్ ఫ్లవర్ను తయారు చేయడము మీరు గమనిస్తున్నారు మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న కూరగాయలు పండ్లతో ఈ విధంగా తయారు చేయండి